హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. హోప్ మీరు కూడా సేఫ్గా ఇంట్లోనే ఉంటున్నారు అనుకుంటున్నాము. ఈరోజు మేము లేక్కి వెళ్తున్నాము, అంటే కొంచెం కంట్రీ సైడ్ ఊళ్ళు అవి చూడొచ్చు అన్నమాట. సాటర్డే, సో ఎటెళ్దాము అనేసి థింక్ చేసాము. అండ్ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది, అంటే హాట్, అంటే వేడిగా ఉంది. ఇక్కడ ఇట్లాంటి టెంపరేచర్ ఉంటే చాలా గొప్ప అనమాట. అంటే ఎప్పుడు స్నో, ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ అట్లనే ఉంటుంది వెదర్. సో కొంచెం సన్ రాగానే జనాలందరూ ఎట్లా బయటకు పోదాము అని చూస్తూ ఉంటారు. బీచ్, లేక్ అయితే ఫుల్ బిజీ ఉంటాయి. ఇంకా కొంచెం టెంపరేచర్ బాగుంటే ఇంకా వీళ్ళకి ఇది ఒక ఫెస్టివల్ అసలు ఇట్లా టెంపరేచర్ రావడము. సో మేము ఇవాళ ఎటు వెళ్దాము అని థింక్ చేసి, సరే దగ్గరనే లేక్ ఉందిగా 20 మినిట్స్లో అని స్టార్ట్ అయ్యాము. 20 మినిట్స్లో ఉంటుంది ఫ్రెష్ వాటర్ లేక్, అది బాగుంటుంది, మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇట్లా కంట్రీ సైడ్ వెళ్తున్నాము, అంటే లైక్ ఊర్లు కనిపిస్తున్నాయి కదా మీకు. ఇక్కడ ఇల్లులు చాలా దూరం దూరం ఉంటాయి, అంటే ఒకరి ప్లేస్ ఉంటుంది, వాళ్ళు దానిలోనే ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళ పొలాలు ఉంటాయి చుట్టూ, దాని తర్వాత ఇంకొకరి ఇల్లు మీరు చూడండి. సో ఇట్లా మనకి ఉన్నట్టు దగ్గర దగ్గరగా అస్సలు ఉండవు. ఇక్కడ చాలా పెద్ద ఏమంటారు, ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది, పాపులేషన్ తక్కువ కదా. సో ఇల్లులు చాలా దూరం దూరం కట్టుకుంటారు. అండ్ వీళ్ళు ఫార్మింగ్ కూడా ఈ సీజన్లోనే చేయగలుగుతారు, ఈ 3 to 4 మంత్స్ సమ్మర్లోనే. ఇంకా మిగతా అంతా స్నో ఉంటుంది కాబట్టి ఏం పండదు. సో అట్లా ఇప్పుడు చూసేవి యాపిల్ చెట్లు అన్నమాట అవన్నీ. ఇంకా ఏమైనా ఫార్మ్స్ కనిపిస్తే నేను చూపిస్తాను మీకు. సో ఎవరి ఇంటి చుట్టూ వాళ్ళ ఫార్మ్స్ ఉంటాయి, ఇలాగ ఉంటాయి విలేజ్ సైడ్ ఇల్లులు. ఇది పల్లెటూరు అన్నమాట, అంటే పల్లెటూరు అని పెద్ద డిఫరెన్షియేట్ చేసేలాగా ఏముండదు మనలాగా, మనకి ఇండియాలో ఉన్నట్టు. బట్ పల్లెటూరు అని చెప్పొచ్చు, ఫార్మ్స్ ఇల్లు అట్లా కట్టుకుంటారు వాళ్ళు. చాలా దూరం దూరం ఉంటాయి, స్పేషియస్గా ఉంటాయి ఇల్లులు అదనమాట. సో రోడ్ సైడ్ అన్నీ మీకు చూపిద్దాము అని వీడియో చాలా కవర్ చేశాను నేను. అండ్ ఇక్కడ కనిపిస్తుందిగా, ఇది లేక్ అన్నమాట, ఇది రోడ్ సైడ్ వ్యూ. సో లోపలికి వెళ్ళాలి మేము. నాకు తెలిసి ఫుల్ రష్ ఉంటారు వీకెండ్, ఈ వీకెండ్. లాస్ట్ టైమే అనుకున్నాం కానీ ఆ రోజు వర్షం పడింది, 2 డేస్ వర్షం ఉండే ఇంకా వెళ్ళలేదు. చూద్దాం ఇవాళ ఎలా ఉంటారో. పెద్ద గ్రూప్గా వెళ్తే అక్కడ మంచిగా గ్రిల్లింగ్ అవన్నీ చేసుకోవచ్చు. మేము ఇద్దరమే వెళ్తున్నాం కాబట్టి అక్కడ గ్రిల్ చేయడానికి ప్రిఫర్ చేయట్లే. మేము ఇంట్లో నుంచి కొంచెం ఫుడ్ తీసుకెళ్తున్నాము, చూపిస్తాం మీకు ఆ ఫుడ్ ఏంటి. సో వచ్చేసాం, ఇది ఆ లేక్, డమ్రిస్కోటా లేక్. టికెట్ ఉంటుంది ఇక్కడ. టికెట్ ఏంటంటే వాళ్ళు మనకి ఏదో ఛార్జ్ చేయాలని కాదు, ఆ జస్ట్ ఆ పార్క్, స్టేట్ పార్క్ మెయింటెనెన్స్ కోసము, లేక్ సైడ్ అంతా మెయింటెనెన్స్ కోసం ఈచ్ $5. సో ఇద్దరికి $10 ఇక్కడ ఆగేసి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. కొన్ని లేక్స్లో అయితే టికెట్స్ కూడా ఉండవు అనుకుంటా నాకు తెలిసి, జస్ట్ మెయింటెనెన్స్ కోసం తీసుకుంటారు. అది చూసారుగా ఎన్ని కార్స్ ఉన్నాయో, చాలా జనాలు వచ్చి ఉంటారు, అందరూ వెయిట్ చేస్తుంటారు డే కోసం, ఏ రోజు వెదర్ బాగుంది, వీకెండ్ రాగానే. పిల్లలు అయితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో ఇట్లా వాటర్ సైడ్ తీసుకొస్తే, మనకు తెలిసిందేగా. సో పిల్లల కోసం చాలామంది వస్తారు. యాక్చువల్గా వీళ్ళకు ఒక పండగ, ఇంకా ఇట్లా వెదర్ బాగుందంటే మనకు పెళ్ళిళ్ళు ఇట్లాంటి ఎట్లా పండగలు, వీళ్ళకి వెదర్ బాగుండడమే పండగ. అంటే వీళ్ళ పెద్ద సెలబ్రేషన్స్ ఏముంటాయి వీళ్ళకి, క్రిస్మస్, న్యూ ఇయర్, ఇవి తప్ప వీళ్ళు పెళ్ళిళ్ళు కూడా అంత గ్రాండ్ చేసుకోరు కదా మనలా, ఏ అకేషన్ అంత జనాలను ఎంటర్టైన్ చేసి అంత ఆడియన్స్ని పిలిచి. సో ఇలా చూస్తున్నారుగా మా శ్రీకాంత్ రెండు చైర్స్ మా ఇద్దరు కోసం, ఇంకా కొంచెం ఫుడ్ స్టఫ్ తీసుకెళ్తున్నాడు. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు, చాలా పొడవు ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు, ఇది ఫ్రెష్ వాటర్ లేక్. సో అందరూ ఆక్యుపై చేసేస్తారు ఏరియాని. నేను ఇప్పుడే వాటర్లోకి దిగుదామని ట్రై చేస్తున్నా, చూద్దాం వాటర్ ఎట్లుంటాయో అనేసి. కానీ బాగుండే వాటర్, మరీ చల్లగా లేవు, మంచిగా అనిపించింది దిగుతుంటే. మరీ ఎక్కువ సేపు నేను వాటర్లో స్పెండ్ చేయలేదు, కొంచెం సేపు ఉన్నాను, దాని తర్వాత చైర్లో కూర్చొని మేము సన్కి కూర్చున్నాము. బాగుంది కదా వెదర్, ఇట్లాంటి వెదర్ అస్సలు రాదు, ఎప్పుడు చల్లగానే ఉంటుంది ఇక్కడ. సో కొంచెంసేపు వాటర్లో స్పెండ్ చేసి మళ్ళీ కూర్చున్నాము, చాలాసేపు ఉన్నాము అక్కడ 3-4 అవర్స్. వాటర్లోకి అయితే తక్కువే దిగాను, శ్రీకాంత్ కూడా ఒకసారి ఏమో దిగినట్టున్నాడు. మేము యూజువల్గా అయితే వాటర్లు ఎక్కువే ఉంటాం, కానీ ఈరోజు సరే బీచ్ సైడ్ స్పెండ్ చేద్దాము ఊరికి, ఆ వెదర్ ఎన్విరాన్మెంట్ అనేసి వెళ్ళినాము.
పిల్లలైతే వాళ్ళు అసలు ఇంకా వినర్ ఎవ్వరికి, వాళ్ళ వాళ్ళ ట్యూబ్స్, వీళ్ళకి స్విమ్మింగ్ ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ పిల్లలకి అందరికీ నేర్పించేసి ఉంటారు కదా, ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు వాళ్ళ ట్యూబ్స్ తీసుకెళ్ళి. యాక్చువల్గా మంచిగా ఉంటుంది ఇక్కడ లేక్ సైడ్. మనం కూడా అక్కడ చెరువులు వాగులు ఇట్లా ఎక్కువ వచ్చినప్పుడు వెళ్తాం, కానీ నాకు తెలిసి ఇంతగానో మనం టైం స్పెండ్ చేయం వాటర్ దగ్గర. బట్ వీళ్ళకి ఒక అకేషన్ అసలు వాటర్ అంటే అదనమాట సంగతి. ఆల్సో విండ్ ఎక్కువ ఉండే, కొంచెం టైడ్స్ ఎక్కువ వచ్చినాయి. చూసారా గ్రీనరీ ఎంత బాగుందో. లేక్ చాలా పెద్దగా ఉంది, అసలు దాని ఎండ్ తెలియట్లేదు. చెట్లు అటు ఇటు వైపు అదనమాట. మీరు కూడా మంచి కరోనా అంతా తగ్గాక మంచిగా ప్లాన్ చేసుకోండి. కానీ ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ. ఎస్, వాటర్ అయితే అందరికీ నచ్చుతుంది కదా, మనలో కూడా అందరికీ కమెంట్ చేయండి వాటర్ అంటే ఎవరికి ఇష్టము అని. నాకైతే చాలా ఇష్టం వాటర్లో చాలాసేపు స్పెండ్ చేయడము. అసలు చిన్న చిన్న మంత్స్ బేబీని కూడా తీసుకొచ్చి వాటర్లో ఇట్లా పడేస్తారు, అంటే ఎత్తేస్తారనమాట. ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే స్విమ్మింగ్ వస్తుందంట, సో అట్లా వేయగానే వాళ్ళు స్టార్ట్ చేస్తారు స్విమ్ చేయడం. మంత్స్ బేబీని ఇట్లా ఎత్తేస్తారు వాటర్లో, అసలు మనకైతే ధైర్యం కూడా రాదు. వాళ్ళు బేబీ పుట్టినాక డేస్ 6 డేస్ 8 డేస్కి ఇట్లనే వచ్చేస్తారు, బయట తిరుగుతూనే ఉంటారు. చాలా ఇమ్యూనిటీ ఉంటుంది, మనం అట్లా అనుకుంటాం పిల్లలకి ఇప్పటి నుంచే ఇమ్యూనిటీ ఉండదు కదా బయటకు తీసుకెళ్ళొద్దని, కానీ వీళ్ళు డేస్ బేబీనే తీసుకొస్తారు. ఇంకా అసలు 5-6 ఇయర్స్ అయిందంటే వాళ్ళకి అన్నీ ఇట్లా చూపిస్తారు. చూడండి ఇది కయాకింగ్ అంటారు, అట్లా బోట్స్ తెచ్చుకొని వాళ్ళు ప్యాడిల్ బోట్స్ వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకుంటారు అనమాట. అట్లా మంచిగా టైం స్పెండ్ చేస్తారు. వీకెండ్ వచ్చిందంటే సమ్మర్లో ఇదే పని, వాటర్ వాటర్ వాటర్. యా ఇది మంచి ఫ్రెష్ వాటర్ లేక్. కొంతమంది వచ్చి జస్ట్ సన్ కోసం వచ్చి ఇక్కడ ట్యానింగ్ చేసుకుంటారు. వీళ్ళ స్కిన్ కలర్ చాలా వైట్ ఉంటుంది కదా, వీళ్ళకి కొంచెం సన్ కావాలి, సో జస్ట్ వచ్చి ఇక్కడ పడుకుంటారు అంతే ట్యానింగ్ కోసం సన్ ఉన్న రోజు. యా ఇట్స్ అ సెలబ్రేషన్ అని చెప్పొచ్చు వీళ్ళకి. మేము కొంచెం వాటర్లో దిగి తర్వాత వచ్చి కూర్చున్నాం, చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము ఆ వాటర్ వ్యూ, వెదర్ విండ్ చాలా బాగుండే. మేము చికెన్ తెచ్చుకున్నాము ఇంటి నుంచి, అదే తిన్నాము. అలా కొంచెం సేపు స్పెండ్ చేసి నెక్స్ట్ నేను కొంచెం బీచ్ సైడ్ వాక్ అని అడిగితే శ్రీకాంత్ సరే చేద్దామన్నాడు. ఇట్లా నాకు ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టము. వాటర్లో దిగాలని కాదు, బేసిక్గా ఇక్కడ ఎన్విరాన్మెంట్కి కొంచెం వాక్ చేస్తూ ఏదో కబుర్లు చెప్పుకుంటూ అట్లా నాకు ఇష్టము. ఇంకా వీక్ డేస్ అయితే అసలు ఒకరికొకరు మాట్లాడుకునే టైం కూడా ఉండదు, ఎప్పుడు మీటింగ్స్ బిజీ ఉంటాము. ఈవినింగ్స్ తప్ప ఈవినింగ్ ఇంకా ఇంట్లో ఏదో వర్క్, సో ఇట్లా టైం స్పెండ్ చేస్తున్నాం. ఇట్లా ఈ పార్క్ అంటే లైక్ లేక్ సైడ్ ఇట్లా బెంచెస్ వేసి పెడతారు, ఇక్కడ గ్రిల్ చేసుకోవచ్చు మనం కోల్ తెచ్చుకొని. మేము చేయలేదు గ్రిల్, బట్ అంతకుముందు మేము చేసుకునే వాళ్ళము. ఈసారి ఇదంతా ఎవరు తెచ్చుకుంటారు, కోల్ అన్నీ తీసుకొచ్చి ఫుడ్ తెచ్చుకొని బర్గర్స్ అట్లా చేసుకోవచ్చు, కానీ అంత టైం ఎవరు స్పెండ్ చేస్తారు అనేసి లైట్ తీసుకున్నాను. సో నేను కొంచెం వాక్ చేస్తున్నా, అక్కడ నుంచి ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి చూస్తున్నా జనాలు ఎంత ఉన్నారు, ఇట్లా ఉంది అది అటు ఇటు ఒక 2-3 టైమ్స్ వాక్ చేసా. అలా అయిపోయింది మా లేక్ ట్రిప్. జనరల్గా లేక్ అని కాదు, కంట్రీ సైడ్ వెళ్ళామన్నమాట కొంచెం అడ్డీ అంతా స్పెండ్ చేయడానికి. సో మీకు కూడా చూపిద్దామని. చూడండి ఇల్లులు ఎంత దూరం ఉన్నాయి. ఇంత పెద్ద పెద్ద ఏరియాస్లో ఇల్లులు కట్టుకుంటారో, చుట్టంతా ప్లేస్ వాళ్ళదే. మళ్ళీ లాన్ మూవ్ చేసుకోవాలి, ఇది ఒక పెద్ద పని. అసలు దీనికన్నా వ్యవసాయం చేసుకోవచ్చు ఒక 10 ఎకరాలు కొనుక్కొని. ఆ లాన్ మూవ్ చేయడానికే పెద్ద పని. మా శ్రీకాంత్కి అయితే మా ఇంటి చుట్టూ చేయడానికి అయిపోతుంది ఆయనకి. ఇట్లా ఇల్లులు కట్టుకొని వీళ్ళు ఇట్లా ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఎందుకు వేసిండ్రు ఆ కవర్స్ నాకు తెలియదు, చెట్లు మొక్కలు పెట్టిండ్రు అక్కడ. సో ఇదన్నమాట మా కంట్రీ సైడ్ లేక్ సైడ్ ట్రిప్. నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశా ఆ వేలో నాకు అనిపించేవి. నార్మల్ మనకున్నట్టే ఉంటాయి ఊర్లలో, బట్ ఇంకా కొంచెం సఫిస్టికేటెడే ఉంటాయి వీళ్ళ ఊర్లు. కొన్ని పెట్రోల్ బంక్స్ ఇట్లాంటివి ఉంటాయి, పెద్ద పెద్ద స్టోర్స్ అయితే ఉండవు, గ్రాసరీ స్టోర్స్. వీళ్ళు నాకు తెలిసి కొన్ని దగ్గరున్న టౌన్స్ సిటీస్కి వెళ్ళే తెచ్చుకుంటారు. కానీ ఫార్మింగ్ మాత్రం చాలా డెవలప్డ్గా కనిపిస్తుంది మనకి ఇండియా కన్నా, అంటే వీళ్ళ దగ్గర అన్ని ఎక్విప్మెంట్ ఉంటాయి, ఈజీగా అయిపోతుంది, అంత మ్యాన్ పవర్ అవసరం లేదన్నమాట. సో అలా చేసేస్తారు వీళ్ళు. కానీ మా స్టేట్లో అయితే
ఎక్కువ మంత్స్ చేయలేరు ఫార్మింగ్. మా దగ్గర ఎక్కువ లాబ్స్టర్ అంటే ఎండ్రిగాయలాగా పెద్ద ఉంటుంది కదా, దాన్ని ఏమంటారో తెలియదు నాకు తెలీదు, వాటిపైన ఎక్కువ మంది బ్రతుకుతారు. యా హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.